ప్రజా సేవ చేసేందుకే ఉద్యోగాన్ని వదిలి వచ్చానని టీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి బొర్లకుట్ట వెంకటేష్ నేతకని అన్నారు. తనను ఒక్కసారి ఆశీర్వదించాలని ప్రజల్ని కోరారు. పార్లమెంటుకు పంపిస్తే పెద్దపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేతకానికి రోడ్ షో నిర్వహించారు. గ్రామానికి వచ్చిన నేతలకు మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభ్యర్థి వెంకటేష్ నేతకాని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఈ ప్రాంత బిడ్డగా ప్రజల ముందుకు వచ్చానని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. పేద కుటుంబంలో పుట్టిన తనకు అందరి కష్టాలు తెలుసన్నారు. 2007 నుండి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి పేద ప్రజల కోసం అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. అదే విధంగా మహిళలు బాగుండాలి, మహిళలకు ఇబ్బంది ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మనకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ అనేటటువంటి పథకాలను కూడా అమలు పరుస్తున్నారు. పేదల పక్షపాతి, సమాజం బాగుండాలి, రైతులు బాగుండాలి, మహిళలు బాగుండాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, సింగరేణి కార్మికులు బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో కారుణ్య నియామకాలను చేపట్టినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఈరోజు సేవే లక్ష్యంగా మీ ముందుకు వచ్చాను. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను ఆశీస్సులతో మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. మీకు ఒక అన్నలాగా అన్ని వేళలా అందుబాటులో ఉంటానని చెప్పి టీఆర్ఎస్ పాలనలో మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఎలా ఆదరించారో పార్లమెంటు ఎన్నికల్లో కూడా అదే విధంగా ఆదరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లబ్ది పొందేది పెద్దపల్లి నియోజకవర్గమేనని తెలిపారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న సీఎం కేసీఆర్ కు అందరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. దాన్ని బట్టి మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు మా విన్నపాన్ని మన్నించి మరి నేను మీకు గ్రామాల్లో చెప్పినట్టు విధంగా మీరు అందరు కూడా మరి టీఆర్ఎస్ పార్టీని అట్లా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మనవి చేస్తూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 2 పంటలకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక చేస్తున్నారని తెలిపారు. 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి లోక్సభలో 272 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు. ఇవాళ కాంగ్రెస్ కు 100 సీట్లు వచ్చే పరిస్థితి లేదు, బీజేపీకి 150 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. మోడీ ప్రధానమంత్రి కావద్దని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావద్దని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వీడు కావద్దని వాడు, వాడు కావద్దని వీడు, ఇప్పుడు రెడీగా ఉన్నారు. అలా ఈ టైంలో మనం తెలంగాణలో 16 పార్లమెంట్ సీట్లు టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే మన ఎంఐఎం అధ్యక్షుడు సోదరుడు అసదుద్దీన్ ఓవైసీ గారు హైదరాబాద్ నుంచి ఒక సీట్ గెలుచుకుంటే మనం 17 అవుతాం. పక్క రాష్ట్రంలో మన ఫ్రెండ్లీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ఆయనకు 23 పార్లమెంట్ సీట్లు వస్తాయంటున్నారు.